తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, డిఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మంత్రివర్గంలోకి అడుగుపెట్టారు. క్రీడల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఉదయనిధితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం స్టాలిన్, ఇతర కేబినెట్ మంత్రులు హాజరయ్యారు. స్టాలిన్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఉదయనిధి డిఎంకే పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2019లో పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా నియమితులైన ఉదయనిధి గత ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చపాక్ తిరువనికెల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. మరోవైపు ఉదయనిధిని కేబినెట్లోకి తీసుకోవడంపై ప్రతిపక్ష అన్నాడీఎంకే విమర్శలు గుప్పిస్తోంది. వారసత్వ రాజకీయాలకు డిఎంకే స్వస్తి పలకాలని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు.